మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై విజయవాడలో సిపిఎం, సిపిఐ, జనసేన నేతల భేటీ జరిగింది. అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ఇప్పటి వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిరసనగా ఉదయం 10 గంటల నుంచి ఊరూరా పాదయాత్రలు చేపట్టాలని జనసేన, సిపిఎం, సిపిఐ నిర్ణయించాయి. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా వారు అభివర్ణించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ 6వ తేదీన పాదయాత్రలు చేపడతాం అని ప్రకటించారు. ప్రధానంగా జాతీయ రహదారులపైనే ఈ పాదయాత్ర జరుగుతుంది. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అక్కడి ముఖ్య కూడలిలో పాదయాత్రలు నిర్వహిస్తాం అని తెలిపారు. ఒక్కరోజులో కొన్ని గంటల పాటు జరిగే ఈ పాదయాత్రలో విజయవాడలో పవన్ కళ్యాణ్ కూడా నడవబోతున్నారు. ప్రజాకర్షణ కలిగిన సినిమా హీరో కాబట్టి ఆయనను చూడడానికి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ముఖ్యం. ఈ పాదయాత్ర సక్సెస్ బట్టి జనసేన ప్రభావం అంచనా వేయవచ్చు.